వెల్కమ్ టు జిజ్ఞాస. ఎక్సెల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం డిఅవరేజ్, అంటే డేటాబేస్ అవరేజ్. సో డేటాబేస్ అవరేజ్ అనేది అవరేజ్ ఇఫ్ ఎలా అయితే పనిచేసిందో, అవరేజ్ ఇఫ్ అండ్ అవరేజ్ ఇఫ్స్ ఎలా అయితే పనిచేశాయో డిఅవరేజ్ కూడా ఆ రకంగానే పనిచేస్తుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అవరేజ్ ఇఫ్ అండ్ అవరేజ్ ఇఫ్స్ రెండు కూడా ఇండివిజువల్ ఒక ఫంక్షన్ పైన, అంటే ఒక స్పెసిఫైడ్ కాలమ్స్ పైన ఉన్న డేటా పైన మాత్రమే అప్లై చేయడం జరిగింది. బట్ డి అవరేజ్ అనేది ఒక స్పెసిఫైడ్ కాలమ్ కాకుండా ఒక ఎంటైర్ డేటాబేస్ పైన అప్లై చేసేటువంటి ఫంక్షన్ అన్నమాట. ద డి అవరేజ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద అర్థమెటికల్ మీన్. అర్థమెటికల్ మీన్స్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అవరేజ్ ఆన్ ద డేటాబేస్. ఓకే, ఎంటైర్ డేటాబేస్ పైన ఆర్థమెటికల్ మీన్ని ఐడెంటిఫై చేయడానికి పనిచేస్తుంది. అంటే ఎంటైర్ డేటాబేస్ అంటే డేటాబేస్లో ఉన్న ప్రతి నెంబర్ని ఇంక్లూడ్ చేసి దాని యొక్క అవరేజ్ తీసుకోవడం కాదు. ఇక్కడ ఆ డేటాబేస్లో ఒక్కో స్పెసిఫిక్ కాలమ్ని బేస్ చేసుకొని అవరేజ్ తీసుకుంటుంది. అంటే మీరు ఏ కాలంలో అయినా కానీ ఒక క్రైటీరియా ఎంటర్ చేయొచ్చు. సో మీరు ఏ కాలంలో క్రైటీరియా ఎంటర్ చేశారో ఆ కాలంలో ఉన్న డేటాకి సంబంధించిన అవరేజ్ మీకు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆ డేటాబేస్ పైన మనం అవరేజ్ డి అవరేజ్ ఫంక్షన్ కనుక చూసినట్లయితే డేటాబేస్ ఇస్తాము, ఫీల్డ్ ఇస్తాము, క్రైటీరియా ఇస్తాము. సో డేటాబేస్ అనేది ఒక ఎంటైర్ డేటా సెట్. ఆ ఎంటైర్ డేటా సెట్లో ఒక పర్టికులర్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ పైన మనం అవరేజ్ కనుక్కుంటాం. సో ఈ ఫీల్డ్ ఎలా అవరేజ్ క్యాలిక్యులేట్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ క్రైటీరియా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్లో, అంటే మన డేటాబేస్లో ఉన్నటువంటి అన్ని ఫీల్డ్స్లో కూడా మనకు నచ్చిన క్రైటీరియాని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆ క్రైటీరియాకి సరిపడేటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ని కనుక్కోవడం జరుగుతుంది. రైట్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం ఎక్సెల్ పైన అప్లై చేద్దాం. సో మన దగ్గర ఒక డేటా సెట్ ఉంది, ఇదంతా కూడా ఒక డేటా సెట్, దీన్ని డేటాబేస్ అని కూడా అనుకోవచ్చు మనం. ఈ డేటాబేస్లో దిస్ ఈజ్ ద డేటా సెట్ అనమాట. డేటాబేస్ చూడండి, దీనికి సీక్వెన్స్గా ఇవే హెడ్డింగ్స్తో మనం పక్కన ఒక కాలమ్ని పక్కన పేస్ట్ చేయడం జరిగింది. సో ద లిస్ట్ ఆఫ్ కాలమ్స్ అనేవి సపరేట్గా ప్రింట్ చేయడం జరిగింది. రైట్, ఈ లిస్ట్ ఆఫ్ కాలమ్స్ అంటే ఎగ్జాక్ట్గా డేటాబేస్లో ఏ కాలమ్స్ అయితే ఉన్నాయో అవే కాలమ్స్ ఒక కాపీ మనం హెడ్డింగ్స్ సపరేట్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఒక ఎల్లో బాక్స్ ఇచ్చాం మనం, ఎల్లో కలర్డ్ బాక్సెస్. ఎల్లో కలర్డ్ బాక్సెస్లో యూజర్ కెన్ టైప్ ద క్రైటీరియా. రైట్, ఆ క్రైటీరియా ఏంటి అనేది టైప్ చేస్తాడు. బేస్డ్ ఆన్ ద క్రైటీరియా మనకు వాల్యూస్ అవరేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఫంక్షన్ ఎలా ఇవ్వాలి అంటే ఈక్వల్స్ టు డిఅవరేజ్ అంటే డేటాబేస్ అవరేజ్ ఇస్తాము. సో ఎంటైర్ డేటాబేస్ ఏదైతే ఉందో ఈ ఇంక్లూడింగ్ హెడ్డింగ్స్ డేటాబేస్ టోటల్ని కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫీల్డ్ దేంట్లో మనకు టోటల్ కావాలి, నేను సాలరీని ఫీల్డ్గా తీసుకుంటున్నాను కాబట్టి సాలరీ అని ఎంటర్ చేసినా పర్లేదు. లేదా సీరియల్ నెంబర్, సాలరీ యొక్క సీరియల్ నెంబర్ అంటే 1, 2, 3, 4, 5, 6, దిస్ ఈస్ ద సిక్స్త్ కాలం కదా, 6 అని ఎంటర్ చేసినా సరిపోతుంది. సాలరీ ఇచ్చాను. అండ్ క్రైటీరియా, ఎక్కడ క్రైటీరియా సెంటర్ చేసినప్పుడు అందులో ఉన్న అవరేజ్ రావాలి. సో దిస్ ఏరియా, దిస్ ఎంటైర్ ఎంటీ ఏరియా ఈజ్ క్రైటీరియా. సో హెడ్డింగ్స్తో సహా ఈ కలర్డ్ ఏరియా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దట్స్ ఇట్, ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి, అవరేజ్ 71,900. ఇక్కడ టోటల్ ఎంటైర్ డేటాబేస్లో అంటే ఎంటైర్ డేటా సెట్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో వితౌట్ ఎనీ క్రైటీరియా మనకి టోటల్ డేటాబేస్ యొక్క అవరేజ్ సాలరీ 71,900 రావడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మనం క్రైటీరియా ఎంటర్ చేయాలి అంటే సపోజ్ గ్రేటర్ దెన్ 30 ఇయర్స్, 30 ఇయర్స్ అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ అవరేజ్ సాలరీ ఎంత ఉంది చూడండి, 75,400. ఈ ఎంటైర్ డేటా సెట్లో ఎక్కడైతే మనం ఏజ్ గ్రేటర్ దెన్ 30 అని ఎంటర్ చేసాం, సో టోటల్ ఏజ్లో గ్రేటర్ దెన్ 30 అంటే 30 కన్నా ఎబో ఏజ్ ఉన్న వాళ్ళ అవరేజ్ సాలరీ వచ్చేసి 75,400. ఇక్కడే సపోజ్ లెస్ దెన్ ఎంటర్ చేద్దాం, చూసారు కదా లెస్ దెన్ ఎంటర్ చేసినప్పుడు 69,250 వచ్చింది. అంటే ఇక్కడ క్రైటీరియా మీరు ఎంటర్ చేశారు, బేస్డ్ ఆన్ ద క్రైటీరియా మనకి వాల్యూస్ రావడం జరిగింది. జెండర్లో సపోజ్ నేను ఎం ఎంటర్ చేశాను అంటే మెయిల్, సో మెయిల్ లెస్ దెన్ 30 సాలరీ 64,500. అలాగే ఫీమేల్ ఎంటర్ చేసామనుకోండి, ఫీమేల్ లెస్ దెన్ 30 సాలరీ వచ్చేసి 74,000. సో ఇలా అనమాట. అండ్ అలాగే హైర్ డేట్స్ కూడా ఒకే డేట్లో ఉంటే, సో ఇఫ్ 2 or more ఎంప్లాయీస్ ఆర్ హైర్డ్ ఆన్ ద సేమ్ డే, సో దెన్ బై ఎంటరింగ్ దట్ పర్టిక్యులర్ డేట్ వీ కెన్ ఆల్సో గెట్ ద అవరేజ్ సాలరీ ఆఫ్ ది పర్సన్స్ హూ హైర్డ్ ఆన్ ఎ పర్టిక్యులర్ డేట్. బట్ ఇక్కడ మనకు ఒకే డేట్ కనిపించట్లేదు కాబట్టి
రైట్ మనకి ఇక్కడ యావరేజ్లో పెద్ద తేడా ఏం రాదు. డిపార్ట్మెంట్లో రిపీటింగ్ వాల్యూస్ ఉన్నాయి, వీ కెన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సేల్స్, సేల్స్లో మెయిల్ రైట్, మెయిల్ 60,000 రైట్, సో ఇలా 67,500. సేల్స్ డిపార్ట్మెంట్లో ఫీమేల్ కావాలి అనుకుంటే ఇలా ఎంటర్ చేయొచ్చు, సేల్స్ డిపార్ట్మెంట్లో ఫీమేల్, బట్ దేర్ ఇస్ నో ఫీమేల్ స్టాఫ్ ఇన్ సేల్స్ డిపార్ట్మెంట్ రైట్, ఓన్లీ 2 persons ఆర్ దేర్, దట్ 2 persons ఆర్ మెయిల్, సో ద ఎర్రర్ ఈజ్ అక్యూడ్ హియర్, సో లైక్ దట్ వీ కెన్ ఫైండ్. సో మీకు అలా ఎర్రర్ రాకూడదు అనుకుంటే ఇక్కడ ఏం చేయాలి, జస్ట్ సింపుల్గా ఇఫ్ ఎర్రర్ అని ఒక ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేసి చివరన ఫంక్షన్ తర్వాత చిన్న కామా ఇచ్చేసి నో డేటా అని రాస్తే సరిపోతుంది. సో ఇలా రాయడం వల్ల ఇన్ కేస్ ఎర్రర్ వస్తే, అంటే డేటా మిస్మ్యాచ్ అయితే మనకి నో డేటా అని డిస్ప్లే అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్రర్ ఇట్ ప్రింట్స్ ద నో డేటా, మీన్స్ వన్ కాజన్ రైట్. సో ఇలా అనమాట, అంటే చూడండి ఇక్కడ క్రైటీరియాస్ ఎన్ని, మనకు నచ్చిన విధంగా క్రైటీరియాస్ మార్చగలుగుతున్నాం. డిపార్ట్మెంట్స్ చేంజ్ చేస్తున్నాము, అండ్ హైర్ డేట్స్ ప్రకారం తీసుకోవచ్చు, జెండర్ ప్రకారం తీసుకోవచ్చు, ఏజ్ ప్రకారం తీసుకోవచ్చు, వితౌట్ చేంజింగ్ అవర్ ఫంక్షన్. సో ఇక్కడ ఈ బాక్స్లో క్రైటీరియాస్ మనకు నచ్చిన విధంగా ఎంటర్ చేస్తూ తదనుగుణంగా మనకు కావాల్సిన డేటాని తీసుకోవడం కోసం ఈ డీ యావరేజ్ అనే ఫంక్షన్ పనిచేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద డీ యావరేజ్ ఫంక్షన్, అండ్ యూ కెన్ ఈజీలీ ప్రాక్టీస్ విత్ దీస్ రైట్. సో బేస్డ్ ఆన్ ద మల్టీ కండిషన్స్ అనమాట, వితౌట్ చేంజింగ్ ద ఫంక్షన్ మనం మల్టీ కండిషన్స్, మల్టీ క్రైటీరియాస్ అప్లై చేసి మనకు కావాల్సిన యావరేజ్ని ఫైండ్ చేయడం కోసం ఈ డీ యావరేజ్ అనే ఫంక్షన్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డీ ఫంక్షన్ రైట్. సో వీ విల్ డిస్కస్ అనదర్ ఫంక్షన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.